హాయ్. సో కృపన్ మెయిన్స్ క్లాస్లో నిన్న మనము వ్యయం చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేశాను. అందులో ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా పెంచుతుంది. సో వ్యయం చేసిందంటే ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ డబ్బుని మార్కెట్లో పంపింగ్ చేస్తుంది. ఉత్పత్తి పెరగకుండా మార్కెట్లో ఉత్పత్తి ఏమో స్తబ్దంగా ఉంది. ప్రొడక్షన్ ఉత్పత్తి స్తబ్దంగా ఉంది. ఉత్పత్తిలో ఏమీ మార్పు రాకుండా ద్రవ్యం మాత్రం ద్రవ్యం యొక్క చలామణి, మనీ సప్లై, ద్రవ్యం చలామణి, మనీ సప్లై ఏమో పెరిగిపోతూ ఉంది. ఉత్పత్తిలో మార్పు రాకుండా మనీ సప్లై ఒకటి పెరిగిపోవటం వలన ద్రవ్యోల్బణం ఏర్పడుతున్నది. సో ఈ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేకపోతే ఆర్థిక వ్యవస్థ మొత్తానికి కూడా అది ప్రభావం చూపుతూ ఉంటుంది. అంటే ఏంటి, పబ్లిక్ డెప్ట్ జరుగుతున్న సమయంలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వాలు? ఉత్పత్తిని పెంచే విధంగా నిర్ణయం తీసుకుంటే ఈ పబ్లిక్ డెప్ట్ అన్నది అవరోధం కాదు. అలా ఉత్పత్తి మీద ప్రభావం చూపకపోతే ద్రవ్యోల్బణం ఏర్పడును. ఇదే కదండి నిన్న మనం చెప్పుకున్నాం. ప్రభుత్వం అప్పు చేస్తున్నది. అప్పు చేసినప్పుడు చేసిన అప్పుని ఏ విధంగా తీసుకురావాలి? ఉత్పత్తిలోకి తీసుకొని రావాలి. ఏదో ఒక వస్తువుని వాళ్ళు ఉత్పత్తి చేస్తూ ఉండాలి. సో ప్రాథమిక రంగం ఉంది, ద్వితీయ రంగం ఉంది, తృతీయ రంగం ఉంది. సో ఈ రంగాల్లో ఉత్పత్తిని, ఉత్పాదకతని పెంచుకుంటూ పోతే దానివలన ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగి అది ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతూ ఉంటుంది. అలా కాకుండా పబ్లిక్ డెప్ట్ని ఉత్పత్తికి కాకుండా కేవలము వినియోగానికి మాత్రమే వినియోగిస్తే, పబ్లిక్ డెప్ట్ని వినియోగము అంటే అది సబ్సిడీలు అయి ఉండొచ్చు, లేని పక్షంలో వడ్డీలు చెల్లింపులు అయి ఉండొచ్చు, ఇంకొక అంశం ఏదైనా అయి ఉండొచ్చు. ఇలాంటి అవసరాలకి తీర్చడం వలన దీనివల్ల ఎలాంటి ప్రతిఫలాలు మీకు లభ్యము కావు. సో ఇలాంటి లభ్యము కాని సమయంలో ఇది ఆర్థిక వ్యవస్థ మీద భారాన్ని కలగజేస్తుంది. సో ఫస్ట్ ఏం రాస్తాం, పబ్లిక్ డెప్ట్ యొక్క ప్రతికూలతలు, అడ్వర్స్ ఇంపాక్ట్లు, ఇట్ కాజెస్ ఇన్ఫ్లేషన్. ఎలా ఇన్ఫ్లేషన్ని క్రియేట్ చేసిందండి? సో పబ్లిక్ డెప్ట్ అనేది యాక్టివిటీస్ ఆఫ్ ఎకనామికల్ ప్రొడక్షన్స్, ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి రంగంలో లేని పక్షంలో ఇలా ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది. పాయింట్ అర్థమైందా ఎలా అవుతుందో? సో పబ్లిక్ డెప్ట్ గవర్నమెంట్ చేసిన అప్పు ఈ విధంగా కారణమవుతున్నది. ఇవన్నీ ఇక్కడ సబ్సిడీలు కావాలి కదండి. సో సబ్సిడీలు కావాలి. నేను సబ్సిడీస్ 3 టైప్స్ అని చెప్పాను. సో ఇక్కడ నాన్ మెరిట్ సబ్సిడీస్ అని చెప్పడం జరిగింది. సో నాన్ మెరిట్ సబ్సిడీస్ దగ్గర మీకు గవర్నమెంట్ అన్నెసరీ ఎక్స్పెండిచర్ పెరిగిపోతున్నది. సో ఆ నాన్ మెరిట్ సబ్సిడీస్ని మనం కంట్రోల్లోకి తీసుకొని రావాలి. ఒకవేళ మీరు సొల్యూషన్ చూపించుకోదలుచుకుంటే పబ్లిక్ డెప్ట్ని. సో ఇది ఫస్ట్ పాయింట్ నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇక ద్రవ్యోల్బణం ఏర్పడిందంటే ఆటోమేటిక్గా మిగిలిన వాటన్నిటికి కూడా ఆర్థిక వ్యవస్థ మీద అది ప్రభావం చూపుతుంది. ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్. రేట్లు పెరిగిపోతుంటే సో ప్రజల యొక్క కొనుగోలు శక్తి హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య వేరియేషన్ పడుతూ ఉంటుంది. సెకండ్ పాయింట్ ఈరోజు మనం దాని కంటిన్యూషన్లో చెప్పుకునేది, ఫైనాన్షియల్ రిప్రెషన్ ఏర్పడుతుంది. PRESSION. ఫైనాన్షియల్ రిప్రెషన్ అంటే ఆర్థిక వ్యవస్థ అణచివేతకి గురి అవుతుంది. అణచివేతకి గురి అగును. ఇది థర్డ్ మనం ఈరోజు కంటిన్యూషన్లో. ఫైనాన్షియల్ రిప్రెషన్ అణచివేతకి ఎలా గురి అవుతుంది? సో పబ్లిక్ డెప్ట్ని నేను తీసుకొని వచ్చాను. సో పబ్లిక్ డెప్ట్లో 2 పార్ట్స్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ డెప్ట్స్ అంతా కూడా మేనేజ్ చేసేది ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎక్స్టర్నల్ డెప్ట్ అంతా మేనేజ్ చేసేది ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్. ఇప్పుడు ఇంటర్నల్ డెప్ట్ అంటే ప్రజల దగ్గర నుంచి నువ్వు అప్పు తీసుకొని రావాలి. ప్రజల దగ్గర నుంచి కదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పు చేసేది. ఇంకెవరున్నారు ఇంటర్నల్ డెప్ట్ అంటే? 120 కోట్ల మంది ప్రజలు. సో 120 కోట్ల మంది ప్రజల దగ్గర నుంచి నువ్వు అప్పు తీసుకొని రావాలి.
ప్రజల నుంచి అప్పు చేయాలి. సో ఈ ప్రజల నుంచి అప్పు చేయటం కోసమని రిజర్వ్ బ్యాంకు నానా తంత్రాలు పడుతూ ఉంటుంది. అది టీ బిల్స్ అనో ఇంకో బిల్స్ అనో ఇంకో బిల్స్ అనో మార్కెట్లో ఏదో రకంగా పంపుకుంటూ ఏదో తీసుకొని వస్తుంది మార్కెట్ ఫండ్స్ అన్నింటినీ కూడా. సో ఇప్పుడు ఈరోజు మొత్తం మన దేశంలో పబ్లిక్ డెప్ట్ మొత్తాన్ని కన్సిడర్ చేస్తుంటే అబౌట్ 90% ఇంటర్నల్ డెప్టే ఉన్నది. సో ఒక రకంగా చూస్తే భారతదేశము మనం దీన్ని అవుట్ ఆఫ్ యాంగిల్ పాజిటివ్ వైపు తీసుకుంటే మొత్తం నువ్వు చేసిన దాదాపు 140 లక్షల కోట్లు భారత జీడిపి 140 లక్షల కోట్లు, ఇందులో 67% అంటే రఫ్లీ 70% అప్పులు ఉన్నాయని చెప్పాం మనము. సో అప్పులు ఉన్నాయని చెప్తుంటే ఎంత లేదన్నా కానీ అది 80 లక్షల కోట్ల రూపాయలు భారతదేశం అప్పుల్లో పడింది. ఈ 80 లక్షల కోట్లలో 72% అంటే 72 లక్షల కోట్లు భారత ప్రజల యొక్క డబ్బు. భారతదేశంలో స్థూల దేశీయ ఉత్పత్తి 150 లక్షల కోట్లు అనుకుంటుంటే ఒక రూపాయి అటు ఇటుగా, అందులో 72 లక్షల కోట్ల రూపాయలు భారత ప్రభుత్వము ఇంక్లూడింగ్ స్టేట్స్తో కలిపి అప్పును కలిగి ఉన్నది. సో ఈ అప్పును కలిగి ఉన్నప్పుడు ఈ అప్పులన్నీ ఎవరు మేనేజ్ చేస్తున్నారు? మేనేజ్మెంట్ చేసేదంతా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంటర్నల్ డెప్ట్స్ అన్నీ మేనేజ్ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎక్స్టర్నల్ డెప్ట్ని ఫైనాన్స్ మినిస్ట్రీ మేనేజ్ చేస్తుంది. రెండు డెప్ట్స్ని ఒకళ్ళే ఏజెన్సీ మెయింటైన్ చేయట్లేదు ఇంకా ఇండియాలో. అది లాస్ట్ టైం చెప్పడం జరిగింది మనము. సో పబ్లిక్ డెప్ట్ ఇంటర్నల్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుంది, పర్వాలేదులే కాస్త ఇంటర్నల్ డెప్టేగా 72 లక్షల కోట్లు. ఇంటర్నల్ డెప్ట్ అల్టిమేట్గా ఏం తీసుకొస్తుంది, మీరున్నారు మీ దగ్గర నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పు తీసుకుంది, 1 లక్ష రూపాయలు అప్పు తీసుకుంది, 5 సంవత్సరాల తర్వాత 100,000కి ఇంకొక 10,000 రూపాయలు కలిపి 110,000 ఇస్తా అండి. అంతే కదా ఇంటర్నల్ డెప్ట్ అంటే అండి. 100,000కి 10,000 ఇస్తా అంటే ఆ మిగిలిన 10,000 రూపాయలు తింటున్నది ఎవరు, మీరే కదా. మీరంటే ఎవరు, భారతీయ పౌరులే కదా. సో ఈ విధంగా మీ యొక్క ఆర్థిక శక్తిని పెంచుతున్నాను కదా అంటున్నది భారత ప్రభుత్వం. భారత ప్రభుత్వం అంటున్నది ఏంటంటే చేస్తున్నది 72 లక్షల కోట్లు ఇంటర్నల్ అప్పే, అక్కడ ఏమి పెద్ద అమ్మో వాయో అనుకోవాల్సిన పని లేదు నువ్వు. ఎందుకంటే 72 లక్షల కోట్లు నేను ప్రజల నుంచే తీసుకున్నా, ఈ 72 లక్షల కోట్లకి నేను వడ్డీ కలిపి ప్రజలకే ఇస్తాను. సో ప్రజలకే ఇస్తే ఏమవుతుంది, 72 లక్షల కోట్లు ప్లస్ ఎక్స్ అమౌంట్, ఎంతో అంత అమౌంట్ ప్రజల చేతుల్లోకి వెళ్తుంది. అల్టిమేట్గా ఆ ఎక్స్ అమౌంట్, ఆ వడ్డీ ఎంత తినేది ఎవరు బయట, ఏదో అమెరికా వాళ్ళో రష్యా వాళ్ళో జపాన్ వాళ్ళో ఎవరు కాదు కదా, తినేది మన భారతీయులే కదా. అలా ఇంటర్నల్ డెప్ట్ అంత ఉన్నంత మాత్రాన ఇప్పటి నుంచి గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు అని భారత ప్రభుత్వం యొక్క వాదన. సో అయితే దీనిని ఆర్థిక శాస్త్రం పరంగా ఏ విధంగా మనం తీసుకుంటున్నామంటే పబ్లిక్ డెప్ట్ 72 లక్షలు ఉండటము వాస్తవానికి తప్పేమీ కాదు. అండ్ 60% ఉండటం అన్నది 60% డెప్ట్ ఆఫ్ జీడిపి తప్పేమీ కాదు. భారతదేశం ఇప్పుడు 60% ఉన్నది అనుకుంటున్నాం రఫ్లీ, 2 అటు 60% డెప్ట్ అనేది వాస్తవంగా తప్పేమీ కాదు. యుఎస్ఏకి ఎంత ఉన్నది, 104% ఆఫ్ జీడిపి ఉన్నది, 104%. అంటే వాళ్ళ స్థూల దేశీయ ఉత్పత్తి కన్నా అక్కడ ఉండే అప్పే ఎక్కువగా ఉన్నది. అమెరికన్ యొక్క జీడిపి ఎంత అండి, 5,468 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ స్థూల దేశీయ ఉత్పత్తి మన దేశం కరెన్సీలోకి మారిస్తే. మన భారతదేశం ఎంత, 150 లక్షల కోట్ల రూపాయలు. వాళ్ళది ఎక్కడ మనది ఎక్కడ, ఆ చివరి మూడంకెలు కూడా మ్యాచ్ కావట్లేదు. భారతదేశం యొక్క మొత్తం స్థూల దేశీయ ఉత్పత్తి 150 లక్షల కోట్లు. ఇదే భారతదేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ఆర్థిక వ్యవస్థ అని అసలు దూసుకెళ్ళిపోతున్న అది ఇది అని నలుగురు చెప్పేసరికి ఆహా ఓహో అనుకుంటున్నాము. ఒక్కసారి స్టాటిస్టికల్ ఫిగర్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. 5,468 లక్షల కోట్లు అమెరికా ఆదాయం ఎక్కడ, 150 లక్షల కోట్ల రూపాయలు భారతదేశ ఆదాయం ఎక్కడ. ఈరోజు వీళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వెళ్తున్నారు, ఈరోజు నువ్వు ఇక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసుకుంటే 100 రూపాయలు వస్తాయి, ఇదే పని నువ్వు అక్కడ చేస్తుంటే $100 వస్తున్నాయి. సో 100 రూపాయలని ఇక నువ్వు డాలర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 100 x 60 రూపాయలు, సో 6,000 రూపాయలు అక్కడ ఆదాయం వస్తుంది. ఇక్కడ వ్యక్తి భారత్లో ఉండే వ్యక్తికి 100 రూపాయలు ఆదాయం వస్తుంటే అదే వ్యక్తి అదే పని యుఎస్ఏలో చేస్తుంటే అదే రోజున 6,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అంటే 60 రెట్ల పైన అక్కడ ఆదాయం సమకూరుతున్నది. ఎందుకు అంత ఆదాయం ఆ రోజు ఈరోజు అక్కడ సమకూరుతున్నది, భారతదేశంలో ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నాము
అంటే భారత ప్రభుత్వం చేస్తున్న ఈ అప్పు అంతా కూడా ఉత్పత్తి కార్యక్రమంలోకి తీసుకొని వెళ్ళలేకపోవటమే ఈ యొక్క ముఖ్య కారణము. సో వీళ్ళది 104% ఉన్నా కానివ్వండి, వీళ్ళంతా కూడా ఎవ్రీ యాక్టివిటీని కూడా ఉత్పత్తి కార్యక్రమంలోకి తీసుకొని వెళ్తున్నారు. సో ఉత్పత్తి కార్యక్రమంలోకి తీసుకొని వెళ్ళటం చేత అక్కడ ఇంకా పెరిగిపోతున్నది, కానీ వాళ్ళ ఆదాయాలు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అవన్నీ కూడా తగ్గిపోవటం లేదు. సో ఇక్కడ నేను ఆర్థిక వ్యవస్థ అణిచివేతకి గురి అవుతున్నది అని చెప్పాను. ఎలా గురి అవుతుందో ఇప్పుడు మీరు ఈ స్టాటిస్టిక్స్ నుంచి చూస్తారు. సో వాళ్ళ దగ్గర అమెరికాలో 38.6% ఆఫ్ జీడిపి పొదుపుగా ఉన్నది, సేవింగ్స్ అంటాం, పొదుపు. అమెరికా జీడిపిలో 38% సేవింగ్స్ ఉన్నాయి. వాళ్ళ జీడిపి ఎంత? 5,468,00,000 కోట్ల రూపాయలు వాళ్ళది ఈరోజు సేవింగ్స్ రూపంలో ఉన్నది. భారత జీడిపి 30.2% ఆఫ్ జీడిపి ఉంది. జీడిపిలో 30.2% పొదుపుగా ఉంది. అదేంటండి, వాళ్ళకి మనకు కొంచెం దగ్గరే కదా, 8% కదా అని మీరు అడగచ్చు. మీరు ఇలా అడుగుతారని నేను ముందే చెప్పాను. 5,468,00,000 కోట్లలో 38% ఎంత? 150,00,000 కోట్లలో 30% ఎంత? ఇప్పుడు అర్థమైందండి ఎందుకు చెప్తున్నాను. సో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అమౌంట్ చూస్తే, పర్సంటేజ్ చూస్తే దగ్గరగా ఉన్నట్టుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ విలువ అమౌంట్లో చూస్తే ఎంతో వ్యత్యాసం ఉన్నది అమెరికన్ ఆర్థిక వ్యవస్థకి, భారత ఆర్థిక వ్యవస్థకి ఎంతో వ్యత్యాసం ఉన్నది. సో ఈ వ్యత్యాసం వలన భారత్లో పొదుపు శక్తి తగ్గిపోతున్నది. పొదుపు ఎవరూ చేయటం లేదు. పొదుపు శక్తి చాలా తక్కువ. పొదుపు శక్తి ఎప్పుడైతే తక్కువ పడిపోతుంటుందో అప్పుడు ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులకి అవకాశం లేదు. ఒకవేళ భారత ప్రభుత్వానికే పెట్టుబడి పెట్టుకోవాలి అని, ఇంకా డెవలప్మెంట్ అవ్వాలని కళ్ళు ఇలా తెరుచుకొని చూస్తే పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేవు. ఎందుకు లేవు? ప్రజల దగ్గర నుంచే నువ్వు తీసుకురావాలి. అల్టిమేట్ నీ యొక్క ఎనర్జీ ఎక్కడ దాగుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, పబ్లిక్ ఆఫ్ ఇండియా, భారత ప్రజల యొక్క చేతుల్లో నీ శక్తి అంతా దాగి ఉంది. మరి ప్రజలకేమో పొదుపు శక్తి లేదు. మరి నువ్వేమో అది కట్టాలి, ఇది కట్టాలి, బుల్లెట్ ట్రైన్ అంటావు, బొంబాయి నుంచి అక్కడికి ఇక్కడికి ఎక్కడి నుంచి తెస్తావు పెట్టుబడులు, ఏది నీ దగ్గర అని అడుగుతుంటే ఆర్థిక వ్యవస్థ, సరే ఇప్పుడు మీరేమీ కంగారు పడకండి, నాకు మీరు ఇన్ని రోజులు ఇదొక్కటే అనుకుంటున్నారు కదా, ఇది కాకుండా నేను ఇంకొక జంతర్ మంతర్ చేసి మీకు చూపిస్తాను, డబ్బులు ఎలా పట్టుకొస్తాను అంటుంది భారత వ్యవస్థ. ఏంటి ఆ వ్యవస్థ అంటే ఫైనాన్షియల్ రిప్రెషన్. సో ఫైనాన్షియల్ రిప్రెషన్లో ఏం జరుగుతుందంటే ఎల్ఐసి, జిఐసి, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ వీటిలో డబ్బులున్నాయి కదండి, 100,00,000 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి కదా. సో ఈ లక్షల కోట్ల రూపాయలని మీరు షేర్ మార్కెట్లోనూ ఇంకో ఎక్కడా పెట్టకుండా నాకు అప్పు ఇవ్వండి. ఈ ఆర్బీఐ అంటుంది ప్రజల నుంచి ఎక్కువ అప్పులు తీసుకొస్తున్నామని, ఒకటే చెవు దగ్గర కందిరేగలాగా మూసుకుతుంది. ఆర్థికవేత్తలందరూ కూడా నన్ను తిడుతున్నారు. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, నాకు ఇంకో రూట్ తెలుసు ఇంటర్నల్గా అప్పు ఎలా తీసుకురావాలో. మనందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఎల్ఐసి ఇవన్నీ కూడా పబ్లిక్ కార్పొరేషన్స్, మీ దగ్గర ఉండే ఎక్స్ట్రా అమౌంట్స్ అన్నీ కూడా నా దగ్గరికి పంపించండి, ఆ ఎక్స్ట్రా అమౌంట్ తోటి నేను పెట్టుబడులకు వెళ్తా అంటుంది. సరే ఎల్ఐసి మేము ఇస్తాం సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా, మీరే కదా అడిగింది, మేము ఇస్తామని చెప్తాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వడ్డీ ఎంత కడుతుందండి? ఈరోజు ఏ ఒక్క గవర్నమెంట్ బ్యాంకులో అయినా మీరు వడ్డీకి అందులో అమౌంట్ వేసి వడ్డీ ఎక్స్పెక్ట్ చేస్తే 6%, 7%, అదే బయట ఇచ్చుకుంటే మీకు 12%, 13%, లేదా 18% ఎక్కువ వడ్డీ వస్తుంది. సో బయట నుంచి వచ్చే ఎక్కువ ఆదాయాన్ని ఎల్ఐసి నష్టపోయి బయట పెట్టుబడులతో
వచ్చే లాభాన్ని ఎల్ఐసి నష్టపోయి తక్కువ వడ్డీకి భారత ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఇది మహా అంటే 4% 5% ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది కూడా వెంటనే తెచ్చి ఇవ్వదు, 5 ఏళ్లకో 6 ఏళ్లకో తీసుకొని వస్తుంది. సో దీని వలన ఏవైతే పెద్ద సంస్థలు ఉన్నాయో ఆర్థిక సంస్థల యొక్క ఎల్ఐసి కానీ ఇవన్నీ కూడా ఆర్థిక సంస్థల యొక్క లాభాలని పరోక్షంగా దెబ్బతీయటమే ఆర్థిక వ్యవస్థని అణిచివేతకి గురి చేయటము. పాయింట్ అర్థమైందండి. ఆర్థిక సంస్థల యొక్క లాభాలని నీట్గా రాస్తున్నాను, ఆర్థిక సంస్థ లాభాలని పరోక్షంగా తగ్గించటమే ఆర్థిక వ్యవస్థని అణచివేతకి గురి చేయటము. సో ఇట్లా రాస్తారు.